రిషికొండపై పవన్ కళ్యాణ్ తప్పుడు ప్రచారం చేస్తున్నారని మంత్రి ఆర్కే రోజా నిప్పులు చెరిగారు. రిషికొండలో ఏ అక్రమాలు జరుగుతున్నాయో పవన్ చెప్పలేకపోయారన్నారు. విశాఖను క్రైమ్ సిటీగా పవన్ చంద్రబాబులు చిత్రీకరించే ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. విశాఖను పరిపాలన రాజధానిగా ప్రకటించినప్పటి నుండి విషయం చిమ్మే ప్రయత్నం చేస్తున్నారన్నారు. చిరంజీవి, పవన్ కళ్యాణ్ ఇల్లు బంజారా హిల్స్ కొండపైనే ఉన్నాయి కదా అన్నారు. సుప్రీంకోర్టు రిషికొండలో నిర్మాణాలకు అనుమతి ఇచ్చిందని, సుప్రీంకోర్టు కంటే పవన్ కళ్యాణ్ గొప్పవాడా అని ప్రశ్నించారు. పవన్ కళ్యాణ్ పవర్ స్టార్ కాదని ప్యాకేజ్ స్టార్ అని ఎద్దేవా చేశారు. చంద్రబాబు చెప్పినట్లు వినే బానిస పవన్ కళ్యాణ్ అన్నారు. విశాఖ ప్రజలను పవన్ రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారన్నారు. అసలు విశాఖను దోచుకున్నదే టీడీపీ నేతలని మండిపడ్డారు. పక్క పార్టీల జెండా మోయడానికి పార్టీ పెట్టిన ఏకైక నాయకుడు పవన్ కళ్యాణ్ అని ధ్వజమెత్తారు. వైజాగ్ ని అంతర్జాతీయ స్థాయికి సిటీగా దాన్ని డెవలప్ చేయాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందుకు నడిపిస్తుంటే, దాన్ని ఒక క్రైమ్ సిటీగా అక్కడున్న ప్రజల్ని అవమానించే విధంగా ఈరోజు పవన్ కళ్యాణ్ మాట్లాడటం చాలా దురదృష్టకరం. ముఖ్యంగా నిన్న మీరు చూసుంటారు, ఎప్పుడో చంద్రబాబు నాయుడు ఏం మాట్లాడతాడో ఏం విమర్శిస్తాడో దాన్నే రీమేక్ చేస్తూ, పవర్ స్టార్ కాదు ఈయన రీమేక్ స్టార్ అన్నట్టుగా పవన్ కళ్యాణ్ కూడా నిన్న వెళ్లి అదే హడావిడి చేస్తున్నాడు. రిషికొండను బోడిగొండు చేసేశారు, బోడిగుండు చేసేశారని బోడి వెదవలంతా కూడా బోడి ప్రచారం చేయటం ఒక ఫ్యాషన్ గా పెట్టుకున్నారు. నిన్న ఎల్లాడు కారెక్కి అరిశాడు, గోడలు దూకాడు, హడావిడి చేశాడు. నేను సోటిగా అడుగుతున్నాను పవన్ కళ్యాణ్ ని, సరే నువ్వు లోపలికి వెళ్ళావు కదా, కారెక్కి చూసావు కదా, అక్కడ ఏం లోపాలు కనిపిస్తున్నాయి, ఏం అక్రమాలు జరుగుతున్నాయి, నువ్వేం కనిపెట్టావో చెప్పయ్యా అంటే చెప్పడానికి ఆయనకి మాటలు లేవు. అక్రమాలు జరుగుతున్నాయి, అక్రమాలు జరుగుతున్నాయి అంతే, ఒకటే మాట. ఏమంటే పవన్ కళ్యాణ్ ప్రజలు అడుగుతున్నదే నిన్ను సూటిగా అడుగుతున్నాను, నీ పార్టీ, నీ దత్త తండ్రి చంద్రబాబు నాయుడు గారి పార్టీ, అలాగే రఘురామ కృష్ణం రాజు ముగ్గురు కలిసి ఈ ప్రాజెక్ట్ మీద కోర్టుకు వెళ్లారు కదా. ఏ కోర్టు అయినా ఇది అక్రమ కట్టడం, దీని నిర్మాణాన్ని ఆపేయండి అని చెప్పి ఎక్కడైనా తీర్పు ఇచ్చిందా? మీరు ఎన్జీటీకి కూడా వెళ్లారు, ఎన్జీటీ ఇచ్చిన స్టేన్ కూడా సుప్రీంకోర్టు ఎత్తేసి నిర్మాణానికి అనుమతులు ఇచ్చారు. సుప్రీంకోర్టు కన్నా